పల్లెండు జిల్లా వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించినందుకు కొంజేటి నాగశ్రీను రాయల్ మరియు వినుకొండ మండల అధ్యక్షుడు ఎస్ సల్మాన్ రాజు ఉపాధ్యక్షుడు జి మణికంఠ మండల నాయకులు శ్యామ్ బాబులు పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. జనసేన టీడీపీ సమన్వయ సమావేశానికి వినుకొండ జనసేన పార్టీ తరపున సమయకర్తగా నన్ను నియమించినందుకు పవన్ కళ్యాణ్ గారికి నాదన మనోహర్ గారికి మా జిల్లా అధ్యక్షుడు గాజంగడేశ్వర గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా మీద ఇంత బాధ్యత పెట్టిన మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందన తెలుపుకుంటూ వాళ్ళు ఇచ్చిన పదవికి నేను న్యాయం చేకూర్చి అందరినీ గ్రూపులు లేకుండా అందరినీ దగ్గరికి చేర్చి జనసేన టీడీపీ సంయుక్త ఇచ్చిన అభ్యర్థిని గెలుపు కోసం ప్రయత్నిస్తానని తెలియజేస్తున్నాను. వినుకొండ నియోజకవర్గ ప్రజానేకానికి నమస్కారాలు. ఈరోజున వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తలు ఎంతో సంతోషించాల్సిన విషయం ఏంటంటే వినుకొండ నియోజకవర్గంలో మంచి మనసున్న మనిషి కొలిజేటి నాగశ్రీ రాయల్ గారికి టీడీపీ జనసేన సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మీడియా ముఖంగా కొంజేటి నాగశ్రీ రాయల్ అన్నగారికి కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నాగశ్రీ రాయల్ గారు అంటే ఎంతో మంచి మనిషి. ఒక చేత్తో ఆయన ఏదైనా సహాయం చేశారంటే ఆ సహాయాన్ని మర్చిపోలేని విధంగా అభిమానులు ఆయనకి ఎప్పుడూ వెంటుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఎలానో ఆయన చెప్పిన సిద్ధాంతాలను ఫాలో అవుతూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను నెరవేరుస్తూ సామరస్యంగా ఏ కార్యకర్తకి ఏ సమస్య వచ్చినా కానీ సామరస్యంగా పరిష్కారం చేసి వాళ్ళకి ఎటువంటి గందరగోళం లేకుండా వాళ్ళకి సమన్యాయంగా న్యాయం చేసి. అందరికీ నమస్కారం. ఈరోజున వినుకొండ నియోజకవర్గ జనసేన తెలుగుదేశం పార్టీ సమావేశ సమన్వయకర్తగా జనసేన పార్టీ తరఫు నుంచి అన్నయ్య కొంజేటి నాగశ్రీరావు గారిని సమన్వయకర్తగా నియమించినందుకు వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడుతూ ఎటువంటి పదవి ఆశించకుండా కార్యకర్తలు ముందుకు నడిపిస్తున్నటువంటి ఒక నిస్వార్థ నాయకుడిని మాకు అందించినందుకు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, పిఎస్సీ చైర్మన్ నాదన్ మనోహర్ గారికి, అదేవిధంగా ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదా వెంకటేశ్వరరావు గారికి వెనుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటాను. రాబోయే రోజుల్లో వెనుకొండ నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క కార్యాచరణతో బలమైన కార్యాచరణతో వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు అలాగే సంకీర్ణ ప్రభుత్వం తీసుకొచ్చేటందుకు బలంగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.